రాయదుర్గం తాలూకాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తాలూకా ఇన్ఛార్జ్ కోటరేష్ డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏఏఎస్ఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ ప్రధాన కార్యదర్శిగా మహేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అరుణ్ కుమార్తో పాటు 11 మంది సభ్యులు నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాలూకా ఇన్ఛార్జ్ మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీస్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ నాయకులు వంశీ, తరుణ్, అభిషేక్, మహేష్, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గం తాలూకా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. మరి ఏఎస్ఎఫ్ నూతన కమిటీ సందర్భంగా ఈ కళాశాలలో మరి సమస్యల పైన మరో విధంగా స్కూల్ విలీనాన్ని వెళ్తని ఆపాలని చెప్పేసి విద్యారంగంలో ఉన్నటువంటి సమూల మార్పుల కోసం మరి ఇవాళ ఏఎస్ఎఫ్ నాయకులు ఉద్యమించాలని చెప్పేసి మరి ఇవాళ తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా కళాశాల అధ్యక్షులుగా అల్లిపిరా, కళాశాల ప్రధాన కార్యదర్శిగా మహేష్, కళాశాల ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అరుణ్ కుమార్, దాదాపు 47 మంది కమిటీ సభ్యులతో ఇవాళ ఏఎస్ఎఫ్ కమిటీని నిర్వహించడం జరిగింది. మరి విద్యార్థులకు పిలుపునిస్తూ విద్యారంగ సమస్యలపైన సమూల మార్పులు తీసుకురావడానికి నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ కమిటీకి పిలుపునివ్వడం జరిగింది.